ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో గల శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో త్రినేత్ర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలోని దుర్గా మండపం వద్ద సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డితో పాటు కాలనీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ పూజాదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఆ విగ్రహం ముందర కొంచెం చక్కెర పెట్టండి. అంచెత్ర వేసి నీరు వేసి కొంచెం చక్కెర పెట్టండి. ఇంకా ఆ విగ్రహానికి చేయి పెట్టండి, స్పర్శ చేయాలి, కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకొని మనసులో అమ్మవారి ధ్యానం, ఓం శ్రీమాన్ ప్రేణవః, ఓం శ్రీమాన్ ప్రేణవః అమ్మవారి ధ్యానం చేయండి. ఓం శ్రీమాత్రే నమః గ్రంథేణ ధ్యానం. ఓం మహాకాళ్యే నమః. ఓం మహాలక్ష్మి. మరి మహిళలందరూ కూడా ముందుగా అమ్మవారి యొక్క ఆశీర్వాదమే కాకుండా తమ కుటుంబం తమ సమాజం కూడా బాగుండాలని చెప్పి అభిలషిస్తూ ఈ కార్యక్రమాలు ఇంజనీర్ చేసుకుంటే మనం ఒకరికి కుటుంబానికి సన్నిహితమైతాం. సామూహికంగా చేసుకుంటే సమాజంలో ఒక ఐక్యతతో పాటు ఈ పూజ వల్ల అనేక విశేషాలు మనకు విశేషమైన లాభాలు కూడా జరుగుతాయి. స్వయంగా మరి అమ్మవారి ముందర ఈరోజు ఇంతమంది ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈరోజు అయ్యగారు చెప్పినట్టు మరి అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందాలంటే రోజు ఇక్కడ 9 రోజుల పాటు జరిగే నవగ్రహ పూజ మన గ్రహాలు కానీ ఏమైనా బాగా అనుకూలంగా లేకుంటే అందరికీ అనుకూలంగా ఉండేలా మరి రోజు చేస్తున్న పూజా కార్యక్రమాల వల్ల మనకు అన్ని లాభాలు శుభాలు జరగాలని చెప్పి మరి అయ్యవారు సూచించినట్టుగా ఆదేశించినట్టుగా ఆ అమ్మవారిని మనందరం కూడా వేడుకొని ఈ దసరా నవరాత్రి ఉత్సవాలు అందరికీ సుఖశాంతులతో ఉండాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు అందరికీ రావాలని చెప్పి కోరుకుంటున్నాం.